హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 25 అర్జీలు, తక్షణ పరిష్కారంకు ఆర్డీఓ చర్యలు. స్వచ్ఛత సేవ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ యంత్రాంగం, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు. ప్రపంచంలోనే తెనాలికి గుర్తింపు తెచ్చిన స్వర్ణకారులు, వైసీపీ నేత అన్నాభట్టును వెల్లడి. విశ్వకర్మ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభం. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 25 అర్జీలు వచ్చాయి. వీటిని తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసరావు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. తెనాలి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కు 25 అర్జీలు వచ్చాయి. భూ వివాదాలు, పట్టాదారు పాసు పుస్తకం కోసం, ఈటీబీ డ్రైన్ వెడల్పు మరమ్మతుల గురించి, పొలం వివాదం, పెన్షను, పొలం ఆక్రమణ, స్థలం ఆక్రమణ వంటి పలు సమస్యలపై డివిజన్లోని అన్ని మండలాల నుంచి అర్జీలు వచ్చాయి. వీటిని పరిశీలించిన ఆర్డీఓ శ్రీనివాసరావు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయం ఎదుట తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కలిగించడంతో పాటు ప్లాస్టిక్ వల్ల కలిగే హాని గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆలపించిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా ప్రజా ఆరోగ్య శాఖ చేపట్టిన పొడి చెత్త, తడి చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. విద్యార్థులు ఆలపించిన గీతాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కూరలకి బ్యాగుగా, అన్నానికి కంచంగా, కూరలకి బ్యాగుగా, అన్నానికి కంచంగా. పొడి చెత్త, తడి చెత్త వేర్వేరుగా తీయటం, అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచటం ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికే కాక మానవాళికి ఎలాంటి హాని జరుగుతుందనేది ప్రజలకు అధికారులు వివరించారు. మున్సిపల్ కమిషనర్ కె శకుంతల, ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణులు వివరించగా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై వినిపించిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్వచ్ఛత కార్యక్రమం 2 అక్టోబర్ వరకు, గాంధీ గారి 150 జయంతి సందర్భంగా మనం ఆ రోజు వరకు కూడా స్వచ్ఛత కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి పట్టణంలో కూడా ఈ స్వచ్ఛత కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేయాలి, అవి కలవకుండా చేసుకోవాలి అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎప్పుడు కూడా స్వచ్ఛతగా ఉండి పరిశుభ్రంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం చేసుకొని 2 అక్టోబర్ గాంధీ జయంతి వచ్చేటంత వరకు 15 రోజులు పొడుగుతా స్వచ్ఛతే సేవ అనే నినాదంతో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. స్వచ్ఛభారత్లో భాగంగా మనం కూడా తెనాలి పురపాలక సంఘాలు ఈ 15 రోజుల కార్యక్రమాలని డిజైన్ చేసుకున్నాము. ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా ఉద్దేశించి సెగ్రిగేషన్కి సంబంధించింది. తడి చెత్త, పొడి చెత్త ఏ విధంగా వేరు చేయాలి, ఎందుకు వేరు చేయాలి అనేది ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈరోజు ముఖ్యంగా ఉద్దేశించబడింది. ఈరోజు స్థానికంగా మన మార్కెట్లో ఒక అవగాహనలాగా ఇక్కడున్న స్థానిక పబ్లిక్ని పిలిచి ఈ తడి చెత్త, పొడి చెత్త కార్యక్రమం పైన ఎన్సీసీ స్టూడెంట్స్ తోటి మరియు నగర దీపికలతోటి ఒక అవగాహన పెట్టించాము. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, చెత్త అనేది ఏ రూపంలో ఉన్నా కూడా చెత్తగానే ఉంటుంది. మన ఇంటి దగ్గర నుంచి కంపోస్ట్ యార్డ్కి వెళ్ళిన తర్వాత కూడా అది చాలా సమస్యగా మారుతూ ఉంది. ఈ రోజుల్లో మనకున్న స్థలం మొత్తం ఆక్యుపై కావటము, ఆ నీళ్ళన్నీ భూమిలోకి ఇంకిపోయేసేసి అది రకరకాలైన భూ కాలుష్యము అవన్నీ కావటం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీన్ని కంపోస్ట్ని ఏదైతే ఉందో దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన యువశక్తి పథకం కింద నిరుద్యోగ యువతికి ఇచ్చే నిరుద్యోగ వృత్తికే పేర్లు నమోదు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు ప్రారంభించారు. నిరుద్యోగ వృత్తే కాకుండా యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని నాయకులు పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో ఉన్న నిరుద్యోగ యువతకి నిరుద్యోగ వృత్తిని కల్పించేందుకు మున్సిపల్ యంత్రాంగం తన కార్యాలయం ఎదుట ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువత కోసం చేపట్టిన యువశక్తి పథకంలో నిరుద్యోగ యువత తమ పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటే అంతమంది తమ పేర్లను ఆన్లైన్లో నమోదు పరుచుకోవాలని కోరారు.
మరి నారా లోకేష్ గారు యువనేస్తం కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు. దీని కింద దాదాపు 12,60,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. డిగ్రీ చదువుకున్న ప్రతి వారికి కూడా 30వ తారీఖు లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2వ తారీఖు నుంచి కూడా వారికి 1,000 రూపాయలు పింఛనిచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఉద్యోగాలు కూడా అన్నీ వస్తున్నాయి. ఉద్యోగం వచ్చే లోపల 1,000 రూపాయలు ఖర్చులు కొనుస్తాయని చెప్పేసి ప్రతి నెల వారికి ఈ ఉద్యోగం లేకుండా ముందు 1,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కూడా అందరికి కూడా ఏదో రకంగా సహాయపడాలా, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఈ ఉద్యోగస్తులు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు వచ్చేంత వరకు మనం ఏదో ఒక రకంగా సహాయపడాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం తీసుకున్నారు. అందరు కూడా దీన్ని వినియోగించుకోండి. నిరుద్యోగ వృత్తి అభ్యర్థులు నమోదు కార్యక్రమం ఇక్కడ. జెడ్పీటీ సభ్యురాలు అన్నబత్తుని జయలక్ష్మి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని అన్నారు. ఆ దిశగా సీఎం కృషి చేస్తున్నారని చెబుతూ నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి రంగాలలో అవకాశం కల్పించి వారి కుటుంబాభివృద్ధికి కృషి చేస్తున్నారని జయలక్ష్మి చెప్పారు. మరి ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా బాబు వస్తే జాబ్ వస్తుంది అనే నినాదంతో ఎలక్షన్లోకి వెళ్ళటం జరిగింది. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత విడిపోయిన రాజధానిని రాజధాని కట్టుకోవటం, మరి అభివృద్ధి చేసుకోవటం, సంక్షేమం చేసుకోవటం అన్నీ చూసుకుంటూ మరి కష్టాలు ఆయన పడుతూ ఫలాలను మనకి అందించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడుతూ మరి లోటు బడ్జెట్లో ఉన్నా కూడా కొంచెం ఈ కార్యక్రమాన్ని లేట్ అయింది. దానికి యువత అంతా కూడా సహకరించి గౌరవ ముఖ్యమంత్రి గారికి లేట్ అయినా పర్వాలేదు, ఇంత అభివృద్ధి చేస్తున్నారు నవ్యాంధ్రని అనే ఉద్దేశంతో యువతంతా కూడా యువతే భవిత అనే విధానంలో మన ఆంధ్రప్రదేశ్లోని యువతంతా కూడా ఈ కార్యక్రమానికి సహకరించి మొన్న 14వ తారీఖున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసుకోవటం జరిగింది. రేపు 30వ తారీఖు వరకు కూడా అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యువశక్తి పథకంతో నిరుద్యోగ యువతలో ఒక ఆత్మస్థైర్యం వచ్చిందని చెప్పారు. ఇంతటితోనే ఆగక వారికి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తిని అందించే చర్యలు 2వ తేదీ నుండి ప్రారంభిస్తుందని హరిప్రసాదరావు తెలిపారు. యువనేస్తం తరపున యువనేస్తానికి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళ కుటుంబాల తరపున, మరి పేద ప్రజల తరపున, అందరికీ తరపున ఆయనకి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి యువనేస్తం ప్రోగ్రాంలో మరి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో మరి రేషన్ కార్డు వైట్ కార్డు కలిగి ఉండి, మరి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయిపోయి ఉండి, మరి ఇంటర్మీడియట్ దగ్గరించి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మరి ఏదైతే నిరుద్యోగ వృత్తిలో ఖాళీగా ఉన్నారో డిగ్రీ పూర్తి చేసి వాళ్ళందరికీ మరి ఆన్లైన్లో నెట్ పాయింట్ దగ్గరికి వెళ్ళొచ్చు. మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆల్పాడు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మరి మున్సిపాలిటీ బిల్డింగ్ ఎదురు ఒక యువనేస్తం పాయింట్ పెట్టి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరినీ మరి నెట్లో ఎక్కించి వాళ్ళందరికీ అర్హత కల్పించేటట్టు ఏర్పాటు చేస్తున్నాం ఆల్పాడు రాజేంద్ర ప్రసాద్ గారికి, అదే యువనేస్తంకి కష్టపడుతున్న నిరుద్యోగ వృత్తికి. కార్యక్రమంలో టీడీపీ పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి వసంతం అశోక్ వర్ధన్, మహమ్మద్ అలీఖాన్, గవిని దినేష్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి స్వర్ణకారులు ప్రపంచానికే నైపుణ్యతను నేర్పిన వారని వైసీపీ నేత అన్నబత్తుని శివకుమార్ కొనియాడారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా స్వర్ణకారులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి విశ్వకర్మకు పూజలు చేశారు. స్వర్ణకారుల నైపుణ్యతతో తెనాలికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు వచ్చిందని వైసీపీ నేత అన్నబత్తుని శివకుమార్ అన్నారు. బంగారు ఆభరణాల తయారీలో 2వ బొంబాయిగా తెనాలికి పేరుందని, ఇది ఇక్కడ స్వర్ణకారుల ప్రతిభేనని శివకుమార్ పేర్కొన్నారు. 8 సంవత్సరాలుగా విశ్వకర్మ జయంతోత్సవాలను నిర్వహిస్తున్న స్వర్ణకారులందరికీ ఆయన అభినందనలు తెలిపారు. సుమారు 8 సంవత్సరాల నుంచి ఈ బజార్లో అత్యంత వైభవంగా ఈ జయంతోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్న కమిటీ సభ్యులందరికీ, అలాగే విశ్వబొమ్మలకి, స్వర్ణకారుల సంఘానికి, వ్యాపార వర్త సంఘాలందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ తప్పకుండా నా భగవంతుల ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అలాగే మరి ముఖ్యంగా మన తెనాల ప్రాంతం స్వర్ణకారులకి, చేతి పని వారికి 2 బాంబేగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం, గోల్డ్ మార్కెట్ కానీ వెండి మార్కెట్ కానీ చేతి పనితో పనితనం చేయాలి అంటే ఇక్కడ మన కార్మికులు చూపిస్తున్న పని నైపుణ్యం దేశవ్యాప్తంగా
రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన ఈ ప్రాంతానికి ఎంతో పేరు తెచ్చిన కళాకారులు, ఎంత ముఖ్యమైతే స్వర్ణకారులు, విశ్వబొమ్మలు చేతి పనితో మీ నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా జనాలు పేరు తీసుకొచ్చారు. అలాంటి ఈ ప్రాంతంలో విశ్వకర్మ జయంతిని చేసుకోవటం అనేది తప్పకుండా ఆయన ఆశీస్సులు మనందరికి కావాలా. ఆయన ఆశీస్సులతో ఈ ప్రాంతం మనందరి జీవితాలు ఎక్కడ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. అంతకుముందు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అన్నవతన శివకుమార్కు స్వర్ణకారులు ఘన స్వాగతం పలికారు. తదనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అన్నాబత్తుని విశ్వకర్మ భగవానికి పూజలు చేశారు. కార్యక్రమంలో గోవిందపూడి కృష్ణ, కొమ్మూరు వాసు, పి వెంకటేశ్వర్లు, సుభాని తదితరులు పాల్గొన్నారు. తెనాలి పెనపాడులోని శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో చతుర్థి వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. సోమవారం వినాయకుడి నిమజ్జన కార్యక్రమం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున అన్నప్రసాద వినియోగం నిర్వహించారు. పెనపాడులోని మద్రాసు రైల్వే గేటు వద్ద వినాయక చవితిని పురస్కరించుకుని శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో చతుర్థి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ మైలా రామారావు నేతృత్వంలో కుర్రా శ్రీనివాస్, డి పోతురాజు, పోలం సుబ్బారావు, లంకా సురేష్, సిహెచ్ శివ, జేవి ప్రతాప్ రెడ్డి తదితరుల పర్యవేక్షణలో వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని పురస్కరించుకుని అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ మురళీకృష్ణ యాదవ్ పాల్గొని అన్నప్రసాద వినియోగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఈ మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, విఘ్నాలు తొలగించే వినాయకునికి సామూహిక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అందరూ కలిసిమెలిసి ఉండే సమైక్యత పెరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరికి విఘ్నేశ్వరుని ఆశీస్సులు లభించాలని అంటూ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించిన నిర్వాహకులను మురళీకృష్ణ యాదవ్ అభినందించారు. నిరంతరాయంగా 4వ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు జరిపి ఈరోజు అన్నదాన కార్యక్రమం గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి సక్సెస్ఫుల్గా చేస్తున్నటువంటి మన మహిళా రామారావు గారికి, వారి టీం అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి గొప్ప కార్యక్రమంలో నాకు కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారికి మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ వినాయక చవితికి సందర్భంగా వినాయక విఘ్నేశ్వర మహారాజ్ అందరికీ కూడా మంచి ఆశీస్సులు అందించి అందరూ విధులు వచ్చేట చేయాలని, అలాగే ఈ కార్యక్రమం ఇలాగే నిరంతరాయంగా కొన్ని దశాబ్దాల పాటు ఏ అంతరాయం లేకుండా ఇంకా వృద్ధి చెందుతూ గొప్పగా జరగాలి. చవితి ఉత్సవాల నిర్వాహకులు మైలా రామారావు మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో విఘ్నేశ్వరుని ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రామారావు తెలిపారు. తదనంతరం అన్నప్రసాద వినియోగాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సుమారు 3-4 వేల మంది ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలంలో పాల్గొంటున్నారు. ఇవాళ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఈ గారు పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాను. మనకి గణేష్ మహారాజ్ ఆశీస్సులు ఏ విధంగా కావాలో మన డిఈ గారు ఆశీస్సులు కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కావాలని చెప్పి, మన డిఈ గారు అందరి వాళ్ళు ఇక్కడ చదువుకొని ఈ ప్రాంతవాసులు కూడా అందరి ఉద్యోగం ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని, వెళ్ళడానికి అవకాశం మన స్వామివారు కల్పించాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం విజయవంతానికి. తెనాలి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు పలు సమస్యల పరిష్కారానికి అర్జీలు వచ్చాయి. ఇందులో వ్యక్తిగత సమస్యలే కాక ప్రజా సమస్యలు ఉన్నాయి. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అర్జీదారులు ఆర్డీఓకు విన్నవించారు. వాటర్ పైప్ లైన్ కోసం తవ్విన కాలువలు పూడ్చకుండా వదిలేశారని మహమ్మద్ నూర్ అన్నారు. అంతేకాకుండా రోడ్డు లోతుగా ఉండటం వల్ల వర్షం పడినప్పుడల్లా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. 4 సంవత్సరాలుగా రోడ్డు వేస్తామని అంటున్నారే కానీ ఎవరూ పట్టించుకోవటం లేదని నూర్ మీడియాకు చెప్పారు. గ్రీవెన్స్లో అర్జీ ఇవ్వటం ద్వారానైనా మా సమస్య పరిష్కారం అవుతుందని ఆర్డీఓకు అర్జీ ఇచ్చినట్లు నూర్ తెలిపారు. నూర్తో పాటు పర్ఫుద్దీన్, కరీముల్లా, వై ఏడుకొండలు, నుర్జహాన్ బేగం, ఎం కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. తెనాలి టౌను 5వ వార్డు మల్లికామద్ స్ట్రీట్ నుంచి స్థానికులంతా ఇవాళ అర్జీ ఇవ్వడానికి వచ్చాము. ఎందుకంటే మా రోడ్డు ఆల్రెడీ ఎప్పుడో గతంలో వేసింది, ఆల్రెడీ రోడ్లన్నీ హైట్ అయిపోయి మా సొందులో వాటర్ బాగా డ్రైనేజీ ప్రాబ్లంగా ఉంది. అందువని మేము కోరుకునేది ఏంటంటే, ఆ రోడ్డు వల్ల మొన్న రీసెంట్గా పైప్ లైన్ కోసము రోడ్లు తవ్వినారు, అయితే దాని మరమ్మతులు కూడా ఇప్పుడు దాకా అవ్వలేదు. ప్లస్ మేము కోరుకునేది ఏంటంటే, మాకు అన్ని కాలువలు కట్టి సిమెంట్ రోడ్డు కూడా తక్షణమే వేయాలని చెప్పి మా స్థానికులంతా మీ అందరం కలిసి ఈరోజు ఆర్డీఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కలవబోతున్నాము. అందుకని అధికారులు దయవుంచి. ఇదిలా ఉండగా తెనాలి కోర్టు ప్రాంగణం వద్ద మంచినీటి పైప్ లైన్ రీప్లేస్మెంట్ నాణ్యతా లోపంతో చేయటం వల్ల తూములు కిందకి దిగిపోయి పగిలిపోయి నీరు బయటకు వస్తోందని పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ సమస్యలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆర్డీఓకు మెమోరాండం ఇచ్చిన తరుణంలో మీడియాతో చందు నాగేశ్వరరావు మాట్లాడుతూ, మంచినీటి పైపుల రీప్లేస్మెంట్ అంటూ లక్షలాది రూపాయలు మున్సిపాలిటీ వారు ఖర్చు పెడుతున్నారని,
ఆయన ఆరోపించారు. బెడ్డింగ్ పై పైపులు వేసి బిగించాల్సింది వారు ఎలాంటి బెడ్డింగు చేయకుండా వదిలేయటంతో అవి కిందకి దిగిపోయి పగిలిపోతున్నాయని చెబుతూ మున్సిపల్ అధికారులు బాధ్యతగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు విన్నవించడం జరిగిందని నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం కోర్టు భవనాల మధ్య ఆర్డీఓ ఆఫీస్ గారి మధ్య ఆర్డీఓ ఆఫీస్ మధ్య ఉన్నటువంటి రోడ్డు తరచూ ఆ కార్నర్లో లీకేజ్ వస్తున్న సందర్భంగా మేము ఇప్పటికే అనేక సార్లు పత్రికా ప్రకటనలు ఇచ్చాం, అలాగే మీడియాతో చెప్పాం, అలాగే ప్రాతినిధ్యం ఆర్డీఓ ఆఫీస్కి అలాగే మున్సిపల్ ఆఫీస్కి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ లీకేజ్ను భర్తీ చేయడం కోసం అనేక సార్లు వాళ్ళు ఆ లీకేజ్ పనులు ఏదో చేస్తూ వచ్చారు, అది శాశ్వత పరిష్కారం కాదు అనేది ఆచరణలో అర్థమైంది. ఫలితంగా ఇప్పుడు పైప్ లైన్స్ వేయడానికి టెండర్ పిలిచారు. అదే సందర్భంలో ఆ పైప్ లైన్ ఇప్పుడు పరిశీలించినట్లయితే ఆర్డీఓ ఆఫీస్ ఆఫీస్ ముందు కోర్టు ప్రాంగణాల మధ్య ఉన్నటువంటి ఆ పైప్ లైన్ పరిశీలించినట్లయితే ఒక సాధారణమైనటువంటి విషయం, అది కాంక్రీట్ బెడ్డింగ్ లేకుండా ఆ పైప్ లైన్ వేస్తున్నారు. అది హై లైన్ పైపింగ్ అన్నమాట, అది చాలా భారీ నీటి సరఫరా జరుగుతున్నటువంటి పైప్ లైన్ అన్నమాట. అది దానికి కింద కాంక్రీట్ బెడ్డింగ్ లేకుండా అది ఎలా మనగలుగుతుంది అంటే, మనది అసలే మన సాయిలు చాలా మెతక, ఈ సాయిల్ కుంగుబాటు తత్వం ఎక్కువ ఉన్నది. మరి అంత భారీ ప్రాజెక్టు, అంత భారీ పైప్ లైన్ వెళ్ళటం ద్వారా అవి లీకేజీలు రావడమే కాకుండా డ్యామేజ్ జరిగిపోయి మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే ఒకే ఒక్క పరిష్కారం, దానికి కాంక్రీట్ బెడ్డింగ్ కావాలి. ఆ కాంక్రీట్ బెడ్డింగ్ లేకుండా అది నిష్ప్రయోజనం అవుతుంది, తిరిగి పదే పదే అదే పని మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఈలోపు ఈ కార్యక్రమంలో దర్శి శివకోటేశ్వరరావు, బొమ్మదేవర వెంకటేశ్వరరావు, నారాయణం కమలాకర్, కె సోమిరెడ్డి, హసన్, సురేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు సంబంధించి దీర్ఘకాలంగా ఉన్న డీలర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేసినట్లు డీలర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షులు దివిలీల మాధవరావు అన్నారు. ఇంతేకాక టీపీడీఎస్ కంట్రోల్ ఆర్డర్ 2018 జీవో నెంబర్ 15లో ఉన్న కొన్ని నిబంధనలు సవరించాలని తాము డిమాండ్ చేసినట్లు దివిలీల మాధవరావు తెలిపారు. ఈ ఇటీవల టీపీడీఎస్ కంట్రోల్ ఆర్డర్ 2018లో జీవో నెంబర్ 15 ద్వారా డీలర్ల మీద చిన్న చిన్న విధి నిర్వహణలో జరిగే చిన్న చిన్న పొరపాట్లకు కూడా 420 సెక్షన్ అమలు చేసి చేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. అది వాళ్ళ గ్రామాల్లో గౌరవప్రదంగా ఉత్తీర్ణ నిర్వహిస్తున్నటువంటి డీలర్లకి అది ఇబ్బందికరంగా మారింది కాబట్టి ఆ నిబంధన సవరించాలనేది ఒకటి. తర్వాత గతంలో 5,000 7,000 ఉండే ట్రేడ్ డిపాజిట్ని 20,000 25,000గా మార్చడం అనేది కూడా మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. తర్వాత గతంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేసి డీలర్ల కమిషన్ అనేది నిర్ణయించడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. దాంట్లో ఎజెండాగా కమిషన్తో పాటు గౌరవ వేతనాన్ని కూడా తీసుకున్నారు. ఆ గౌరవ వేతనం, ఆ ఎజెండాలో ఉన్నటువంటి గౌరవ వేతనం పాయింట్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో డీలర్లకు 15,000 రూపాయలు, పట్టణ ప్రాంతంలో డీలర్లకు 20,000 రూపాయలు నిర్వహణ ఖర్చుల పరం ఇవ్వాలనేది ఒక డిమాండ్గా మేము ఈరోజు వెళ్తూ ఉన్నాం. ఈ రోజున రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ 2015 నవంబరు నుంచి ఆహార భద్రత చట్ట పరిధిలోకి వచ్చింది కనుక వచ్చింది. కానీ మాకు మాత్రం 2016 సెప్టెంబర్ నుంచి మాత్రమే కమిషన్ పెంచారు. 2015 నవంబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు 10 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి డీలర్ల కమిషన్ రాష్ట్ర అధ్యక్షునితో పాటు జీవీ కోటిరెడ్డి, ఎస్ విజయలక్ష్మి, జి కోటేశ్వరరావు, చెరుకుపల్లి, నిజాంపట్నంకు సంబంధించి డీలర్లు పాల్గొన్నారు. శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతోత్సవాలు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించిన తదనంతరం పట్టణంలో రథయాత్రను వైభవంగా నిర్వహించారు. తెనాలి పట్టణంలోని శ్రీ విరాట్ విశ్వకర్మ దేవస్థానంలో జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, శాంతి హోమాలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు విశ్వబ్రాహ్మణ సంఘీయులు మాట్లాడుతూ మానవ సమాజంలో మానవ మనుగడకు అవసరమైన చేతి వృత్తులను సృష్టించింది శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ అని అన్నారు. జీవన విధానంలో వడ్రంగి, శిల్ప నైపుణ్యత, బంగారం, రైతుకు కావలసిన నాగళ్లు, కొడవళ్లు, దేవతామూర్తులకు పెట్టే ఇత్తడి రూపులు వంటి చేతి వృత్తులను సృష్టించిన భగవానుడు విశ్వకర్మ అని తెలిపారు. ఆ సందర్భంగా తెనాలిలో కూడా కొత్తపేటలో వేయించేసి ఉన్న శ్రీ విరాట విశ్వకర్మ దేవస్థానమునందు విశ్వకర్మ భగవానుడి జయంతోత్సవాలు జరిగినాయి. ఆ సందర్భంగా
భారీగా ఊరేగింపు ప్రారంభిస్తున్నాము. మరి ఈ దేవాలయాన్ని కాశీ గోవిందమ్మ గారు 1961 ఆమె స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈరోజు వరకు తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం, తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘీయులు, వివిధ సంస్థలు అందరూ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం భారతదేశవ్యాప్తంగా మేడే బదులుగా ఈ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఉత్తర భారతదేశంలో ఘనంగా బొంబాయి, కోల్కతా, ఢిల్లీ, యూపీ అనేక రాష్ట్రాల్లో విశ్వకర్మ జయంతి జరుగుతుంది. మన సౌత్కి వచ్చినప్పటికల్లా ఈ మధ్యనే సుమారు ఒక 25 ఏళ్లుగా హైదరాబాద్లో ముందు స్టార్ట్ అయింది. తెనాలికి సంబంధించి ఇద్దరు 1994 నుంచి మనకు దేవాలయం కలిగి ఉండడం కూడా తెనాలికి ప్రత్యేకత. విశ్వకర్మ దేవాలయం ఆ భాగంలో అందులో భాగంగా కార్యక్రమంలో లక్కోజు నరేంద్ర, పి మల్లి, జి వెంకటేశ్వరరావు, ఎస్ శ్రీనివాసరావు, బి శ్రీనివాసరావు, వజ్రాల రామలింగాచారి, పిఎస్ఆర్ బ్రహ్మచారి, పి నాగేశ్వరరావు, ఎన్ సురేష్ బాబులు పాల్గొన్నారు. తదనంతరం పురవీధుల్లో విశ్వకర్మ రథయాత్ర వైభవంగా నిర్వహించారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా రాయల్ ఎన్ఫీల్డ్, సిగ్నల్ ఎన్ఫీల్డ్ అనే కొత్త బైక్ తీసుకురావడం ఉదాహరణమని వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. చెంచుపేటలోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో కొత్త బైక్ ని అన్నాబత్తుని ప్రారంభించారు. మోటార్ బైకులకు నాంది పలికిన రాయల్ ఎన్ఫీల్డ్ ఏనాటి నుండి అందరి ఆదరాభిమానాలను చూరగొందిందని వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. సాంకేతిక పరమైన టెక్నాలజీని వినియోగించి మార్కెట్లోకి విడుదల చేసిన ఈ బైక్ రక్షణ కవచంలా ఉంటుందని చెప్పారు. యువత నుండి రైతు వరకు దీనిని వినియోగించుకునే వీలుగా అన్ని ఫీచర్స్ పెట్టారని, ఇటువంటి షోరూమ్ తెనాలిలో ఉండటం అభినందనీయమని అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. యూత్ ఐకాన్ బండి అయిన రాయల్ ఎన్ఫీల్డ్, సో తెనాలికి సంబంధించి తెనాలిలో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్లోనే వేరే వేరియంట్స్లో సిగ్నల్స్గా ఇంకో బండి రావటం, దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి నన్ను ఆహ్వానించి ప్రేమతో నా చేత ఇనాగ్రేట్ చేయించిన మిత్రులకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే ఈరోజు ఫస్ట్ కస్టమర్ కూడా ఆ బండి తీసుకోవడం జరిగింది. సో ఏదేమైనా ఈరోజు యూత్ రాయల్ ఎన్ఫీల్డ్ని ఇష్టపడతాం. అసలు 2 వీలర్ అంటేనే రాయల్ ఎన్ఫీల్డ్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కాలక్రమంగా 2 వీలర్స్లో కూడా అప్డేట్స్ రావటం, అలాగే మరి ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్లో ఈరోజు ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్తో అప్గ్రేడ్ అవ్వటం అంటే రోడ్డు భద్రత, అలాగే డ్రైవ్ చేసే ఆ వ్యక్తి యొక్క భద్రతని 2 వీలర్స్ ఇంకా ఆ భద్రత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. అలాగే సేఫ్ బండిగా ఆ బండి మీద ఎక్కితేనే ఒక డిగ్నిటీగా ఫీల్ అయ్యే యూత్ కూడా, అలాగే మధ్య వయస్సులు, అలాగే వ్యవసాయదారులు అందరూ బండిని ఎన్ఫీల్డ్ని ఎంచుకోవటం అనేది మనకు తెలిసిన విషయం. అలాంటి ఎన్ఫీల్డ్లో ఈరోజు ఏబిఎస్తో రావటం అనేది ఇంకా చాలా మంచి పరిణామం తప్పకుండా. షోరూమ్ ఎండి చీమకుర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఎటువంటి రోడ్లనైనా రాయల్ ఎన్ఫీల్డ్ సిగ్నల్ అనే బైకు నడపవచ్చునని చెప్పారు. బ్రేక్ సిస్టమ్ నుండి ప్రతిదీ ఆధునిక టెక్నాలజీతో రూపొందించడం జరిగిందని చీమకుర్తి చంద్రశేఖర్ తెలిపారు. రాయల్ ఎన్ఫీల్డ్ సిగ్నల్స్ ఏంటంటే 60 ఇయర్స్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ కొలాబరేషన్ విత్ ఎయిర్ ఫోర్స్ని మెమరీని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి సో యాజ్ ఎ లిమిటెడ్ ఎడిషన్ లాగా సిగ్నల్స్ లాంచ్ చేశారు. దిస్ ఈజ్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ సిగ్నల్స్ ఏబిఎస్తో వస్తుంది. ఇది సేమ్ అదే అంతకుముందు ఉన్న సేమ్ ఇంజన్, సేమ్ స్పీడ్, టార్క్ అండ్ ఎవ్రీథింగ్తో విత్ 350 సీసీ విత్ ఏబిఎస్తో లాంచ్ అయింది. సో అది సార్ ఇవాళ లాంచ్ చేయడానికి
ఈ కార్యక్రమంలో తాడిపేని రామయ్య, దేశు శ్రీనివాస్, జోషిబాబు, ఎలవర్తి సాంబశివరావు, అత్తోట చంటి, కోగంటి బాబు, కోగంటి బుజ్జి, సయ్యద్ దౌలత్, సలీం, సర్దార్, షాజుపట్, షంషేర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మడి రాంబాబు 62వ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. చిన్నరావులోని సత్యనారాయణ పార్క్ వద్ద ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా భారీ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నరావూరు పార్కు వద్ద 12-13 వార్డులకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ నాయకుడు గుమ్మడి రాంబాబు 62వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ మారోతు సీతారామయ్య నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో ఆయన పట్ల తమకున్న అభిమానాన్ని నాయకులు, అభిమానులు, కార్యకర్తలు చాటుకున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాటం రవికుమార్, అక్కల వెంకట శివప్రసాద్, 12-13 వార్డుల టీడీపీ అధ్యక్షులు తావియా నాయక్, అజయ్లతో పాటు పెసర్లంక శ్రీను తదితరులు పాల్గొని గుమ్మడి రాంబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల మధ్యలో ఈ జన్మదినం వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ స్లమ్ ఏరియాలో పెరిగి పెద్దయ్యాను. ఇక్కడ ఉన్నాళ్ళందరూ దాదాపుగా దిగువ మధ్యతరగతి చెందిన కుటుంబాల వాళ్ళే. వీళ్ళందరూ ఇంత అభిమానంతో నా మీద మరింత బాధ్యత పెడుతున్నారని అనుకుంటున్నాను. నేను ఈ అభిమానంతో మరింత బాధ్యతతోటి ఎంత పని చేయాలో అర్థం కాని పరిస్థితి. వీళ్ళందరికీ ఏమి ఇచ్చి నేను రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కాని పరిస్థితి. నా భార్య నాకు అనుకూలంగా నేను రాజకీయాల్లో ఉన్నా కూడా ఆమె కూడా నాకు సహకరిస్తూ ఎన్నో రకాలుగా నాకు సహకరిస్తూ ఉంటుంది. కనుక నేను రాజకీయాల్లో ఇంట్లో సమయానికి ఉన్నా లేకపోయినా అన్నీ ఆమె చూసుకుంటారు. కనుక నేను వీళ్ళందరికీ సేవ చేయగలిగిన అవకాశం నాకు దొరుకుతుంది. ప్రజ్వలిత సంస్థ నిర్వహిస్తున్న సాహితీ స్రవంతిలో భాగంగా త్రిపుణ్యని జయంతి సభను స్థానిక కవిరాజ పార్కు నందు నిర్వహించారు. కార్యక్రమానికి సాహితీవేత్త కత్తి పద్మారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిజం తెలుసుకోవటం, ఎవరు ఏమనుకున్నా నిజం చెప్పటం, జ్ఞానాన్ని పెంచుకోవటం, దానిని సరైన సిద్ధాంతంతో మేళవించటం వంటి విషయాలను త్రిపుణ్యని గోపీచంద్ చేసి చూపించారని కత్తి పద్మారావు అన్నారు. ఊహల్లో తేలియాడే కథలను నేలకు దించి వాస్తవ జీవితాలను ఆయన ఆవిష్కరించారని, కులమతాలకు అతీతంగా మనిషిని మనిషిగా చూడాలన్నదే ఆయన రచనల సారాంశమని కత్తి పద్మారావు అన్నారు. అది ఈశ్వరుడు యొక్క డక్కా నుంచి మోగితే ఋషుల చెవులు వచ్చి పడితే ఆ ఋషుల చెవుల నుంచి మరి బ్రాహ్మణులే చదవాలి తప్ప అందులో మహాప్రాణాలు ఉన్నాయి. ఐ వుడ్ గురు ఏ ఓం ఐవడ లన్ ఎవరైనా చెప్పయ్యూ చెప్పగల ఆ పదాలు ఎవడు సూత్రుడు పలకలేదు. అవి కేవలం బ్రాహ్మణోత్తులు మాత్రమే, అందులో బ్రాహ్మణులు కూడా అందరూ పలకలేదు. ఈశ్వరానికి ఉన్నటువంటి వాళ్ళే అందులో డక్కా మాత్రం నుంచి ఒక డక్కా మోగుతుంటే ఈశ్వరుని డక్కా మోగుతుంటే అందులో నుంచి శృతులు, అందులో నుంచి ధ్వనులు, అందులో నుంచి అక్షరాలు, అందులో నుంచి వేరు చేయగలిగిన వాడు మాత్రమే శృతి వేరు, ధ్వని వేరు, అక్షరం వేరు. ఆ మూడింటిని వేరు చేయగలిగిన వాడు మాత్రమే శ్రీని వాణిని గిరిజని ఈ ముగ్గురు నిప్పులు ధరించారు. అంటే స్త్రీ తిథి వ్యక్తి. అందుకే గోపించేది స్త్రీని ప్రభావం చేసి ఆయన కథ మొత్తంలో స్త్రీ హీరోయిన్ హీరో వెంటబడి వెళ్తారు. బట్ మొట్టమొదటిసారి ఫెమినిజం స్టోరీస్ తీసుకొచ్చిన వాడు గోపించారు. శ్రీ వాణి గిరిజా చిరాయ దంతో వృక్షం ముఖాంక్షి ఎందుకు శరీరంలో ఆవిడ ధరించారు. ఇలా ధరించితే పడింది స్త్రీ గారు. దీన్ని కన్నది స్త్రీ. తొలుత త్రిపుణ్యని గోపీచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాగళ్ళ వెంకట దుర్గా ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో రమేష్ బాబు, రామలింగేశ్వరరావు, కేశవరావు, ఆదయ్య, బాబురావు, శ్యామల, మల్లేశ్వరరావు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం జగడగుంటపాలెం గౌడ కాలనీలోని మహాగణపతి భక్త బృందం ఆధ్వర్యంలో నవమ గణపతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య కళా ప్రదర్శనలు స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జగడగుంటపాలెంలో జరిగిన వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. మహాగణపతి భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వైసీపీ నేత అన్నాభతుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వినాయకునికి పూజలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సంగీత నృత్య ప్రదర్శనలు తిలకించిన వైసీపీ నేత అన్నాభతుని శివకుమార్ కళాకారులను సత్కరించారు. చదువు ఒక్కటే మన జీవితంలో అన్నీ చేయదు. చదువు ఎంత ముఖ్యమో చదువుతో పాటు సంస్కారం అంత ముఖ్యం, విజ్ఞానం అంత ముఖ్యం, పరిసరాలను గమనించటం అంత ముఖ్యం. వీటన్నింటినీ ఎలా నేర్పుతామంటే ఒక తల్లిదండ్రులు ఇంట్లో కూర్చొని ఏ పిల్లాడికి నేర్పడం. మనకు తెలిసిన చోట మన కాలనీలో మన పండుగలు చేసుకునేప్పుడు
ఆ పండుగల్లో మీతో పాటు మీ పిల్లల పిల్లల్ని ఇలాంటి వాటితో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మీరు చెప్పింది కొంత అయితే ఇలాంటి కార్యక్రమాల్లో కొన్ని వందల మందితో కలిసినప్పుడు ఓ పండుగ యొక్క ఇంపార్టెన్స్ ఇది ఇలా ఉంటుంది అని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కార్యక్రమంలో ఎం శ్రీనివాసు, సిరిగిరి మోహన్ రెడ్డి, కంబం బాలాజీ, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 25 అర్జీలు, తక్షణ పరిష్కారంకు ఆర్డీఓ చర్యలు. స్వచ్ఛత సేవా కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ యంత్రాంగం, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు. ప్రపంచంలోనే తెనాలికి గుర్తింపు తెచ్చిన స్వర్ణకారులు, వైసీపీ నేత అన్నాభత్తుని వెల్లడి. విశ్వకర్మ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.